కొట్టుకున్న సీఎం అండ్ గవర్నర్ పరిస్థితి ఉద్రిక్తం వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండి. అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గవర్నర్ తీరుపై మండిపడ్డ కేరళ సీఎం, ఉన్నతి పదవిలో ఉండి అలా ప్రవర్తించడం తగదు. వివరాలు చూస్తే కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని ఆరిఫ్ పోలీసులను డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో గవర్నర్ ప్రవర్తనపై రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. ప్రస్తుతం కేరళలో సిఆర్పిఎఫ్ పాలన కొనసాగుతోందా? ఈ సాయుధ దళాలు కేసు నమోదు చేస్తాయా? రాష్ట్రంలో ఈ దళాలను మోహరించడం విచిత్రంగా ఉంది. పోలీసులు పద్ధతి ప్రకారం నడుచుకోవటం లేదని గవర్నర్ ఆరోపించారు. మరి ఇప్పుడు ఆయన కోరుకున్న విధంగా సిఆర్పిఎఫ్ వ్యవహరిస్తుందా అని సీఎం ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తులపై ఇలాంటి నిరసనలు సహజమేనని, అలాంటి సమయంలో ప్రతిస్పందించే ముందు తన స్థాయిని గుర్తుపెట్టుకోవాలని గవర్నర్కు సీఎం సూచించారు. తాను కూడా చాలాసార్లు ప్రయాణాలు చేశానని కానీ ఇలా ఎప్పుడు కారు నుంచి దిగిపోలేదన్నారు. ఉన్నత పదవిలో ఉండి ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆరిఫ్ కేరళ పోలీసులపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం వారు కల్పించే భద్రత ఆయనకు సరిపోదా అని విమర్శించారు.